హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలు అందించేలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలు ఎండీని ఆదేశించారు. కొత్త అలైన్మెంట్ వల్ల తక్కువ దూరంలో అత్యధిక ప్రయాణ ప్రయోజనం కలిగేలా నిర్మాణ వ్యయం తగ్గేలా చూడాలన్నారు. అయితే ప్రస్తుత మెట్రో కారిడార్లను సమీపంలో ఉన్న ప్రాంతాలను మెట్రో ట్రైన్ విస్తరణ చేపట్టి నగరం నలు దిశలా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను MGBS వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కమిషనర్తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారు చేసుకోవాలన్నారు. మెట్రో 2వ దశ కొత్త ప్రతిపాదనలపై DPR ట్రాఫిక్ అధ్యయనం తర్వాత పూర్తి చేయాలని సీఎం సూచించారు. మత చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా కొత్త లైన్ల నిర్మాణం, కొత్త రోడ్ల విస్తరణ జరగాలన్నారు. కొత్తగా ఎల్బీ నగర్, హయత్ నగర్, మియాపూర్ పటాన్ చెరువు, దుర్గం చెరువు 2 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే MGBS 2 విమానాశ్రయం ప్రతిపాదనను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2-3 దశ విస్తరణపై సీఎం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు MD ఎన్వీనస్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిశీలించారు ఆయన. మెట్రో రైలు నిర్మాణం కోసం దారుల్ షిఫా కూడల నుంచి శాలిబండ వరకు రోడ్డులు విస్తరించాలని GHMC ప్రతిపాదనలపై పాతబస్తీ ప్రజాప్రతినిధులతో సంప్రదించారు. పాత నగరం ఇతర ప్రాంతాలలో సమానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. మెట్రో రైలు నిర్మాణ ప్రణాళికలో భాగంగా పాత నగరంలో వారసత్వ మతపరమైన నిర్మాణాలు 103 ఉన్నాయని తేలింది. వీటికి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో అవసరమైతే తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొంటానని, పాత నగర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానని చెప్పారు రేవంత్.